దీంట్లో 13-15-20 ఆంపియర్స్ పడుతుంది మేడం. ఇది కరెంట్ పోయినప్పుడు కూడా ఆన్ అయింది మేడం, కరెంట్ పోయినప్పుడు కూడా వస్తుంది. ఇది బ్యాటరీ ఛార్జింగ్ మేడం, ఆల్రెడీ ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ ఛార్జింగ్ మేడం. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు కూడా ఆన్ అయింది మేడం. వేసిన తర్వాత మీ కాయిన్స్, మీరు వేసిన కాయిన్స్ దీంట్లో పట్టింది మేడం. మీరు అవసరమైనప్పుడు ఈ కాయిన్స్ అయిపోగానే మీరు దీంట్లో తీసుకోవచ్చు మేడం. తాళం తీసుకోండి, మీకు తాళం ఉంటుంది కాబట్టి తాళం తీసుకొని తీసుకోవచ్చు. తర్వాత ఇవ్వ మేడం, ప్రొడక్ట్ వన్ ఒకే స్టాక్ కంప్లీట్ మేడం, 13. ఇగో దీంట్లో కాయిన్ వేయాలి మేడం. ప్యాడింగ్ దీంట్లో వచ్చేసి మీ టోకెన్ అడగాలి, టోకెన్ వేయాలి. టోకెన్ అడగకుండా టోకెన్ వేసాను, మళ్ళీ యూజ్ చేసి అక్కడ వచ్చే కాషన్స్ బట్టి మనం ఆ ప్యాడ్స్ ని మనం ఫిల్ చేసుకుంటూ ఉండాలి, లాక్ తీసి. కంప్లీట్ చేసినప్పుడు మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇది మేడం. ఓకే, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే నేను చెప్తాను. ఓకే, ఈ కాయిన్స్ వేస్ట్ చేయాలా పిల్లల రూపా కాయిన్స్? టూ రూపీస్ కాయిన్స్ వేస్తారు కదా, వేస్తేనే వస్తాయి. ఎట్ టైం 25 బ్యాట్స్ పెట్టుకోండి. 25 కూడా ఎట్లా ఆడాలంటే మేడం, పేపర్తో కానీ క్లాత్తో కానీ కవర్తో కానీ దేనితో చుట్టేయకూడదు మేడం. యూజ్ చేసిన ప్యాట్ యూజ్ చేసినట్టు వేయాలి మేడం. దీంతో ప్యాట్స్ మాత్రమే యూజ్ చేసి దాంట్లో వేయాలి. వేసినమ్మా వేసినట్టు డోర్ ఎట్లా క్లోజ్ చేసుకోవాలి మేడం? డోర్ క్లోజ్ చేసుకోవాలి. పవర్ సప్లై వేసినప్పుడు ఇక్కడ రెడ్ బటన్ ఉందా మేడం? ఈ బటన్ నొక్కుంటే మేడం హీటర్ ఆన్ అయింది మేడం. హీటర్ ఆన్ అయింది, హీటర్ ఆన్ అయిన కాడించి మీకు కౌంటర్ స్టార్ట్ అయింది మేడం. స్టార్ట్ అయిన కాడించి బంద్ అవుట్ స్టార్ట్ అయింది. 10 ఆర్ 15 మినిట్స్ పట్టి పెట్టింది మేడం, 10 ఆర్ 20 మినిట్స్ లో క్లోజ్ అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ క్యాష్ దీంతో వస్తుంది మేడం, క్యాష్ దీంతో వస్తే దీన్ని దులిపేసి పెయింట్ బేస్ తో కానీ క్లాత్ తో కానీ క్లాత్ తో తుడుచుకోవడమే, కడగకూడదు మేడం. దీనికి 16 ఆంప్ సాకెట్ కావాలి మేడం. ఇంకొకసారి 16 ఆంప్ సాకెట్ సాకెట్ బిగించుకోవాలి మేడం. తప్పసరి మీరు కరెంట్ ఇప్పించుకోవాలి. నేను కరెంట్ కంప్లీట్ డ్రైవర్ వస్తాను, లేకపోతే మీరు బిగించుకుంటారు ఓకే, మాకు ఇబ్బంది లేదు. మా హెచ్ఎం సార్ చెప్పి మేము బిగించుకుంటాం, ఎందుకంటే కంప్లీట్ వస్తాయంటే మళ్ళీ. అవునవును, ఓకే మేడం, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి.